వసహ్బిహి వమన్ వాలా మిలాజీ. అభిమానమిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దుల్లా, గత వారం మనం ప్రళయ భీకర స్థితి గురించి ముక్తసరిగా తెలుసుకోవడం అనేది అల్హమ్దుల్లా జరిగింది. దాదాపు కంటిన్యూగా మనం ఈ విషయాలు తెలుసుకుంటూ ఈరోజు ఇన్షాల్లా స్వర్గం మరియు దాని అనుగ్రహాల గురించి ఇన్షాల్లా తెలుసుకోవచ్చు. కనుక ఈ ఏడాదికి సంబంధించి, అంటే మామూలుగా ఆర్థిక సంవత్సరం ఏదైనా అనుకుంటామో ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించి ఇది చివరి యొక్క పాఠంగా ఉంటుంది. కనుక స్వర్గ ప్రస్తావనతోటి దీని శుభ ముగింపు ఇన్షాల్లా కలుగుదాం. వచ్చే ఏడాది కొత్త ప్రణాళిక, కొత్త యొక్క పాఠాంశాలతో ఇన్షాల్లా ముందు ఉండే యొక్క ప్రయత్నం చేస్తాం. సరే సార్, స్వర్గం, స్వర్గం అనగానే ప్రతి వ్యక్తికి సంతోషం, ప్రతి వ్యక్తికి సంతోషం. స్వర్గం అంటే ఇష్టపడని వ్యక్తి ఎవరు ఉండరు. సరేనే, కనుక స్వర్గవనంలో ప్రవేశించాలి, విహరించాలి, తన స్వర్గ ఫలాలను అనుభవించాలి అన్న యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అల్లా సుబ్హానహు తాలా అందరిలోనూ అంతరంగికంగా స్వర్గం పట్ల ఒక విధమైన ప్రేమను అల్లా సుబ్హానహు తాలా పెట్టాడు. సరేనా, కనుక వ్యక్తి నా ఇల్లే నా స్వర్గం అంటాడు, నా ఇల్లే నా స్వర్గం అంటాడు. మళ్ళీ నా ఇల్లే నా నరకం అనొచ్చు కదా, అనడు. అతను నాస్తికుడైనా సరే ఏమంటాడు, నా ఇల్లే నా స్వర్గం అంటాడు తప్ప నా ఇల్లే నా నరకం అని చెప్పడు. ఎందుకు, నరకం అంటే ఒక విధమైన ఏహే భావం ఉంది, ఒక విధమైన అసహ్యత, ఒక విధమైన అయిష్టం, వద్దు, అర్థం లేదా. అయితే స్వర్గం అంటే సంతోషం. సరేని, కనుక స్వర్గం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. స్వర్గం అల్లా సుబ్హానతల సృష్టితాలలో గొప్ప సృష్టి, అల్లా సుబ్హానతల సృష్టితాలలో గొప్ప సృష్టి. మరి అల్లా సుబ్హానతల స్వర్గాన్ని ఎవరి కోసం తయారు చేశాడంటే, స్వయంగా హదీస్ కుదుసి అంటే అల్లా సుబ్హానతల సెలవిచ్చిన యొక్క హదీస్ని ఏమంటారంటే హదీసే కుదుసి అంటారు. దాన్ని ప్రవక్త సలహాసం అల్లా సుబ్హానతల తరఫు నుంచి చెప్తారు. కనుక హదీస్ కుదుసులు అల్లా సుబ్హానతల చెప్తున్న మాట ఏంటంటే, అదత్తు లి ఇబాదియ సాలిహీన మా లా ఐనున్ రాత్ వలా ఉదునున్ సమియత్ వలా ఖతర అలా ఖల్బి బషర్. నేను నా పుణ్యదాసుల కోసము, అంటే స్వర్గం ఎవరి కోసము, నా పుణ్యం చేసుకున్న వారి కోసము, సజ్జనుల కోసము, సత్కార్యాలు చేసేవారి కోసము, మంచి పనులు చేసేవారి కోసం, విశ్వాసంతో పాటు, విశ్వాసంతో సజ్జన. ఎందుకు, సత్కార్యాల్లో అగ్రతాంబూలం అనేది దేనికి, అగ్రభాగం దేనికి, విశ్వాసం. విశ్వాసం లేని ఏ సత్కార్యం స్వీకరించవద్దు. సరేనా, కనుక అల్లాహ్ సుబ్హానహు ఏమంటున్నాడు, నేను నా పుణ్యదాసుల కోసం తయారు చేసిన స్వర్గం ఎలాంటిది అంటే, అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు, మాలా ఐనున్ రా, ఆ స్వర్గాన్ని ఏ కన్ను చూసి ఎరగదు. ఆ కన్ను, ఏ కన్ను ఆ స్వర్గాన్ని చూసారంటే ఏ కన్ను ఆ స్వర్గాన్ని చూడలేదు. వలా ఊదును సమ్యాత్, ఆ స్వర్గం గురించి ఏ చెవి వినలేదు. స్వర్గ వర్ణన, వాస్తవమైన వర్ణన, దగ్గర చేసి వర్ణన వేరు, వాస్తవ యొక్క వర్ణన ఏదైతే ఆ వాస్తవ యొక్క వర్ణన ఏ చెవికి అది సోకలేదు. వలా హతరాలా కల్బి బషార్, ఊహించాలంటే ఎవరి మనోఫలకంపై కూడా దాని తాలూకు భావాలు కూడా రావు. అంతటి మహాద్భుతమైన లోకం ఏంటి, స్వర్గధామం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ, సరేనా, మనం చేసిన తప్పిదాలను మన్నించి స్వర్గవనాలు విహరింపజేయాలి. మన పూర్వకంగా మనం వేడుకోవాలి. ప్రొఫెసర్ అల్లాహు దసల బారన్నారు, ఏ వ్యక్తి అయితే, ఏ ముస్లిం అయితే మూడు సార్లు స్వర్గాన్ని అల్లాహ్తో అడుగుతాడు, అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, అల్లాహ్ దగ్గర ఉన్నాయి. సరేనా, ఎన్నిసార్లు, మూడు సార్లు, ఓ అల్లాహ్, అల్లాహ్ మైన్ని అసలు కల్ జన్న, అల్లాహ్ మైన్ని అసలు కల్ జన్న, అల్లాహ్ మైన్ని అసలు కల్ జన్న, ఓ అల్లాహ్ నిన్నుండి నేను స్వర్గాన్ని కోరుకుంటున్నాను, వాళ్ళ నాకు స్వర్గాన్ని ప్రసాదించు, నాకు స్వర్గాన్ని ఇవ్వు అని మూడు సార్లు అడిగితే స్వర్గం అంటుందంట అల్లాహ్. వాళ్ళ నీ దాసుడు అడుగుతున్నాడు, ఇచ్చే, నీ దాసుడు అడుగుతున్నాడు, ఇచ్చే. అదేవిధంగా నరక యాతం నుండి శరణు వేడుకున్నట్లయితే అల్లాహ్ మా అజీన్నా మినన్నారు, అల్లాహ్ మా అజీన్నా మినన్నారు, అల్లాహ్ మా అజీన్నా మినన్నారు, వాళ్ళ మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు, మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు, మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు అని మనం మూడు సార్లు వేడుకుంటే నరకం చెప్తానంటే వాళ్ళ నీ దాసుడు నా నుండి శరణు వేడుకుంటున్నాడు, కనుక అతనికి శరణు ప్రసాదించు. కనుక సోదర, మనం ఎక్కువ శాతం స్వర్గాన్ని అల్లా సుబ్హానతలతో కోరుకోవాలి. అలాగే నరక భయం, స్వర్గం ఆశతో పాటు నరక భయం కూడా మనలో ఉండాలి. ఇక
స్వర్గంలో ప్రవేశించే యొక్క వ్యక్తుల్లో తొలి వ్యక్తి ఎవరు అంటే, తొలి సముదాయం ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సముదాయం. తొలి సముదాయం ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయం తొలుత స్వర్గంలో ప్రవేశిస్తుంది. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా సముదాయం చిత్తశివరి సముదాయం. అయితే స్వర్గంలో ప్రవేశించే విషయంలో అది మొట్టమొదటి సముదాయం అంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అదృష్టవంతులు మన, అల్హమ్దులిల్లాహ్. రెండవది వ్యక్తిపరంగా తీసుకున్నట్లయితే అందరికన్నా ముందు, సముదాయం వేరు వ్యక్తి వేరు, వ్యక్తిన వ్యక్తిపరంగా అందరికన్నా ముందు స్వర్గంలో ప్రవేశించేది ఎవరు? దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏనా? ఆయనకన్నా ముందు స్వర్గ తలుపులు అనేవి ఎవరి కోసం తెరుచుకోబడవు. కనుక ఆయన వెళ్ళగానే స్వర్గపు తలుపులు తెరవబడతాయి. కనుక తొలి పాదం అనేది స్వర్గంలో ఎవరిది పడుతుంది అంటే అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది పడుతుంది. మరి ఆయన తర్వాత ఆయన సముదాయంలో తొలుత స్వర్గంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు. సరే, ఈ విషయాలు మనం ఎలా చెప్తున్నాం? ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు రూఢి అయిన విషయాలు, అంటే మనకు మనకు అభిమానంతో ఒకరి గురించి ఇలా చెప్పేయడానికి లేదు, రూఢి అయిన విషయాన్ని మాత్రం ఇక్కడ మనం ప్రస్తావించుకుంటున్నాం. మరి స్వర్గంలో ఎవరైతే తొలుత ఈ వర్గం అయితే ప్రవేశిస్తుంది, అయినా తొలుత అంటే సముదాయం మొదట వెళ్తుంది, అంటే అందులో మొదటి బృందం, అదంట సముదాయం చాలా పెద్దది, అందులో తొలి బృందం ఏదైతే స్వర్గంలో ప్రవేశిస్తుందో వారి ముఖాలు సరే చంద్రుని వలె దేదీప్యమానంగా, సూర్యుని వలె దేదీప్యమానంగా అవి వెలిగిపోతూ ఉంటాయి. అంత ప్రకాశమానమైన కానీ ముఖవర్చస్సుతోటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా రేపు ప్రళయ దినాన ఎవరి హృదయములోనైతే ఆవగింజంత, ఇంకా తగ్గించడం దానిక, అంతటి యొక్క విశ్వాసం కూడా అల్లాహ్ పట్ల ఉంటుంది, అంతటి విశ్వాసం కూడా అల్లాహ్ సుబ్హానహుతల పట్ల ఉంటుందో అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహుతల మకాబిలోని తీసి స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. అంటే విశ్వాసం విలువ ఎంత విలువ ఎంత గొప్పది అన్న ఒక విషయం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక అభిమాన సోదరుల స్వర్గపు యొక్క వర్ణన మనం తీసుకున్నట్లయితే స్వర్గపు తలుపులు మనం ముందుగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. స్వర్గపు తలుపులు చాలా మొత్తం 8, 8 ఎన్ని తలుపులు? స్వర్గపు తలుపులు 8. మరి ఈ యొక్క తలుపులు ఏవైతే ఉన్నాయో చాలా ప్రతి తలుపు దగ్గర అనేది ఒక దైవదూతను ఆ తలుపుల్లో చాలా అల్లా విభజించాడు ఆ తలుపులు. ఉదాహరణకి ఉపవాసం ఉండే వారి కోసం, బాబు వారి కోసం, బాబుల్ సలాత్ నమాజ్ చదివే వారి కోసం, బాబుల్ జకాత్ జకాత్ ఇచ్చే వారి కోసం, బాబుల్ హజ్ హజ్ చేసే వారి కోసం, బాబుల్ జిహాద్ జిహాద్ చేసే వారి కోసం, ఇలా అనేక యొక్క తలుపులు అనేవి ఉంటాయి. ఆ 8 తలుపులు విభజితమై ఉంటాయి, మనిషి చేసిన కర్మలకు అనుగుణంగా ఆ తలుపులు అనేవి ఉంటాయన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక కొందరు ఒక తలుపు నుండి స్వర్గముల వారికి ఆహ్వానం లభిస్తుంది, కొందరికి 2 తలుపుల గుండా ఆహ్వానం లభిస్తుంది, మరికొందరు ఉంటారు వారికి స్వర్గపు 8 తలుపుల గుండా ఆహ్వానం. ప్రతి తలుపు నుండి మీరు ఈ తలుపు నుండి రావరు, ఈ తలుపు అంటే అన్ని యొక్క మంచి పనులు వాళ్ళు చేసి ఉంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ గురించి చెబుతూ చెప్పిన మాట ఏంటంటే, ఏ స్త్రీ అయితే ఆమె మీద విధిగా విధించబడిన 5 పట్ల నమాజ్ చేసుకుంటూ రమదాన్ ఉపవాసాన్ని పాటించుకుంటూ సరేనా విధులన్నింటినీ నిర్వర్తించుకుంటూ భర్త చెప్పినట్టు నడుచుకుంటుందో, అవిధేయతకు పాల్పడకుండా భర్త చెప్పినట్టు నడుచుకుంటూ తన శీలాన్ని రక్షించుకుని ఏ స్త్రీ అయితే సరేనా రేపు పరలోకానికి చేరుకుంటుందో ఆ స్త్రీకి స్వర్గపు అన్ని తలుపుల గుండా ఆహ్వానం, స్వర్గపు అన్ని తలుపుల గుండా ఆహ్వానం. అలాగే స్వర్గపు అన్ని తలుపుల గుండా ఆహ్వానం లభించే అదృష్టవంతులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట విన్న వ్యక్తి ఎవరు అంటే హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు. హజరత్ అబూబకర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కానీ మీకు స్వర్గపు అన్ని తలుపుల నుండి ఆహ్వానం లభిస్తుంది. కనుక గమనించాల్సిన విషయం, మనం అదృష్టవంతులు అంటే స్వర్గంలో ప్రవేశించడం అనేది ఒక అదృష్టం, అందులో సందేహమే లేదు. అయితే స్వర్గపు అన్ని తలుపుల నుంచి మనం
మనకు ఆహ్వానం లభించాలంటే అటువంటి సత్కర్మలు చేసుకునే ప్రయత్నంలో మన జీవితాన్ని మనం సార్థం చేసుకునే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. ఇక స్వర్గంలో కన్నా అంతస్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఏంటనే ఉంటుంది. కనుక ఎలాగైతే విశ్వాసులు అంతస్తులు ఉంటాయి, విశ్వాసులు ఒకరికి మించిన ఒకరి విశ్వాసం అనేది ఉంటుందా లేదా, కనుక స్వర్గంలో కూడా అలా అంతస్తులు మనిషి విశ్వాసాన్ని బట్టి అతని కర్మను బట్టి అతని భీతిని భక్తిని బట్టి అని చెప్పి స్వర్గంలో కూడా అంతస్తులు కేటాయించబడతాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్న అహల దర్జాతిల్ ఉల యరాహుం మన్ హువ అస్ఫల్ మిన్హుం కమా తరౌనల్ కౌకబ తాలియా ఫీ ఉఫ్కిస్ సమా. సరే, నాకన్నా ఒక అంతస్తు పై ఉన్న వ్యక్తిని, నాకన్నా ఒక అంతస్తు పై ఉన్న వ్యక్తిని నేను ఎలా చూస్తానంటే, ఈరోజు నేల మీద నిలబడి నక్షత్రాన్ని చూసినట్టు చూస్తాను. ఎంత సరే గొప్ప స్థాయి ఆలోచించండి, అంటే ఒక అంతస్తుకి మరో అంతస్తుకి మధ్య ఎంత తేడా ఆలోచించండి. భూమి మీద నిలబడి నక్షత్ర నేల మీద నిలబడి నక్షత్రాన్ని మనం ఎలా అయితే చూస్తున్నామో, సరే ఒక అంతస్తు తక్కువ ఉన్నవారు ఒక అంతస్తు ఎక్కువ ఉన్నవాళ్ళని అలా చూస్తారు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, నాకు పూర్తి నమ్మకం ఉంది అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమా స్వర్గపు అత్యంత యొక్క ఎత్తైన యొక్క అంతస్తుల వారు ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ రకంగా ఇద్దరు పేర్లు ఇక్కడ వినబడ్డాయి. సరే, ఆ రకంగా వాళ్ళు అక్కడ వెళ్ళే చాలామంది అదృష్టవంతులు ఉండొచ్చు, అయితే హదీస్లో వీరిద్దరి పేరు వినబడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, ఈ స్వర్గపు అత్యున్నత హోదాని అధిరోహించే వారు ఎవరు అంటే, దైవ మార్గంలో ప్రాణత్యాగం చేసిన వారు, దైవ మార్గంలో ప్రాణత్యాగం చేసిన వారు, అలాగే వితంతువుల బాగు కోసం పాటుపడేవారు, వితంతువుల బాగు కోసం పాటుపడేవారు, అలాగే అనాథ ఉంటాడు అనాథ, అనాథ యొక్క బాగోగుల్ని గమనించేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు రేపు ప్రళయదినానికి లభించే యొక్క స్వర్గపు స్థాయి ఏమిటి, వసీల అనే స్థాయి అనేది దక్కుతుంది. ఎవరికి? దానికి మించిన స్థాయి ఎవరికి లేదు. వసీల అనే యొక్క అంతస్తు ఎవరికి దక్కుతుంది? అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. మకామి మహమూద్ అనేది అది ఇక్కడ ఏమంటారు మహషర్ మైదానంలో జరిగిపోయింది అది. సరే, వసీల అనేది మనం చదువుతాం కదా, అల్లాహ రబ్బహాది దావతి తామతి వసలాతి ఖాయమతి ఆతి మహమ్మద నిల్ వసీలత వల్ ఫజీలత వబఅసు మకామ మహమూద నిల్లది వార్త. సరే అండి, కనుక వసీల అనేక స్థాయి ఎవరికి దొరుకుతుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దొరుకుతుంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, అన వకాఫిల్ యతీమి కహాతైని బిల్ జన్న, నేను మరి ఒక అనాథ పోషణ భారాన్ని భరించే వ్యక్తి స్వర్గంలో ఇలా దగ్గర దగ్గర ఉంటాను. అంటే ఈ రెండు వేళ్ళు ప్రవక్త ముహమ్మద్ చూపించారు, ఇవి ఎక్కడ దగ్గర దగ్గర ఉన్నాయో అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే మరి అనాథల బాగోగులు గమనించేవారు కూడా దాదాపు దాని దగ్గరలో వాళ్ళు ఉంటారు. అదృష్టం చూడండి ఎంత మనల్ని వరిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గపు హోదాల్ని ఎన్నో కారణాలతో పెంచుతారు. అందులో ఒక కారణం ఏమిటంటే, ఈ లోకంలో స్వీకరించబడని దువా, అంటే మీరు దువా చేశారు, నేను దువా చేశాను, అబ్దుల్ రషీద్ దువా చేశారు, అలీ దువా చేశాడు, అలాగే తన బిలాల్ దువా చేశారు. కొన్ని సందర్భాల్లో ఆ దువా స్వీకరించబడింది, కొన్ని సందర్భాల్లో స్వీకరించబడలేదు. స్వీకరించబడినప్పుడు మనకు కావాల్సింది దక్కినప్పుడు ఆనందం, అది జరగనప్పుడు ఏంటంటే కాసింత వెలితి కాసింత బాధ అని ఉంటుంది. ఎందుకు? మనకు అసలు విషయం తెలియదు కనుక. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, మీరు తొందరపడకండి. తొందరపడ్డం అంటే ఏంది? దువా చేయడంలో తొందరపడ్డం అంటే ఏంది? నేను దువా చేసాను నా దువా స్వీకరించబడని చెప్పడం, ఇది తొందరపడ్డం. మరి దువా స్వీకరించబడాలి అంటే మూడు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి అల్లాహ్ సుబ్హానహు వతాలా, మూడు దువా విషయంలో మూడు జరుగుతాయి. ఒకటి ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వతాలా మీరు కోరింది ఇచ్చేస్తాడు, ఒకటి. రెండవది ఏంటి? మీ మీద ఒక ఆపద రాబోతుంది అంటే ఆ దువా ధర మీరు అడిగింది ఇవ్వడు, అయితే ఆ దువా ధర ఏం చేస్తాడు? వచ్చారు. ఎందుకంటే ఆ ఇచ్చి అడిగింది ఇచ్చేసే ఆ వచ్చే ఆపద దాన్ని హరించుకుపోతుంది, అందువల్ల ఇంకా మనం కష్టంలో పడతాం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అయితే వచ్చే ఆపదను దూరం చేస్తాడు. మూడోది ఏం జరుగుతుంది? పరలోకం కోసం ఎత్తిపెడతాడు, పరలోకం కోసం. కనుక దాసుడి హోదా అల్లాహ్ పెంచుతాడు, దాసుడు ఆశ్చర్యపోతాడు, అంటే నేనే పుణ్యకార్యం చేశాను, నాకైతే ఏం గుర్తురావడం, స్వర్గంలో వచ్చిందే
గొప్ప. మరి ఈ హోదాలు ఈ అంతస్తులు ఎందుకు పెరుగుతున్నాయంటే అప్పుడు స్వీకరించబడిన దువాలు అక్కడ చూపించడం జరుగుతుంది. అప్పుడు దాసుడు అనుకుంటాడంట, ప్రపంచంలో నేను చేసిన ఏ ఒక్క దువా స్వీకరించబడకుండా పోతే నా హోదాలు పెరిగే ఉందా సార్, అంత మహత్వం జరిగింది దువా. అదేవిధంగా సజ్జన సంతానం, సజ్జన సంతానం, సజ్జన సంతానంతో పాటు లేకపోతే తల్లిదండ్రులు కూడా, అంటే స్వర్గంలో ఉన్నాను బయట ఉన్నవాళ్ళు కాదు, కానీ స్వర్గంలో ఉన్నారంటే విశ్వాసులు. స్వర్గంలో తల్లిదండ్రులు ఒక అంతస్తులో కింద అంతస్తులో ఉన్నారు, కానీ అలాగే పిల్లలు మరో పై అంతస్తులో ఉన్నారు. అప్పుడు వారిని గౌరవం అనేది ఇవ్వాలి కనుక తన తల్లిదండ్రులు అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడు ఆ పిల్లల్లో చేసేస్తాడు. ఎందుకు, అక్కడ వారు కోరుకున్నది కావాలి కదా. మరి ఒక సంతానం సజ్జన సంతానం ఎక్కువ తన తల్లిదండ్రులకున్నా ఏం కోరుకుంటాడు, ఖచ్చితంగా. కనుక అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడు, కింది స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వాళ్ళ సంతానంతో కలిపేశాడు. అదేవిధంగా సంతానం కింది స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు పై స్థాయిలో ఉన్నారు. మరి తన కొడుకు తన స్వర్గంలో ఉన్నాడు, తండ్రి స్వర్గంలో ఉన్నాడు, మరి వేరు వేరు ఉన్నా అంటే తల్లి తల్లిదండ్రులు కూడా బాధ ఉంటుంది కదా. కనుక అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడు, ఆ తల్లిదండ్రుల పుణ్యమా అని, ఆ సంతానం పుణ్యమా అని, తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల పుణ్యం అనే సంతానాన్ని ఏం చేస్తారు, ఆ పై హోదాని అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తాడు. కనుక సోదరులారా, మనం వీలైనంత వరకు మంచి కొడుకు అనిపించుకోవాలి, వీలైనంత వరకు సజ్జన సంతానంగా మనం ఎదగాలి. ఒకవేళ మన తల్లిదండ్రులను విశ్వసించి అల్హమ్దులిల్లాహ్ వారు స్వర్గానికి వస్తే వారు చేసుకున్న కర్మలు తక్కువైనా సరే మనం చేసుకున్న కర్మల కారణంగా వారు పై హోదాల్ని అధిరోహించే అవకాశం ఉంది. కనుక ఇది మనం గమనించాలి. సరే, ఇక స్వర్గానికి సంబంధించిన భవనాలు మరియు సెలయేళ్ల గురించి మనకి కాసింత అంశాలు తెలుసుకునేందుకు ముక్తసరిగా నేను మొత్తం చెప్పడం లేదు, మీకు ముక్తసరి చెప్పుకుంటూ ముందుకెళదాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అడిగారు, ఏమని అడిగారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా మొత్తం సృష్టిని దేంతో పుట్టించాడు, మొత్తం సృష్టిని యావ సృష్టిని దేంతో పుట్టించాడని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మిమ్మ ఇన్, అర్థమైపోతుంది, దేంతో, నీటి, నీటితో. మొత్తం సృష్టిని అల్లాహ్ సుబ్హానహు తఆలా దేంతో పుట్టించాడు, నీటితో పుట్టించాడు. తర్వాత మరో ప్రశ్న ఆయన అడిగారు, అదేమిటంటే స్వర్గం మరియు దాని భవనాల సంగతి ఏమిటి, స్వర్గం మరియు దాని భవనాల సంగతి ఏమిటి. సరే, అల్ జన్నతు వమా బినా ఊహ, అంటే స్వర్గం యొక్క భవనాలు ఎలా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ ఇటుక బంగారం దై ఉంటుంది, మరో ఇటుక వెండి దై ఉంటుంది, ఆ రెండింటిని, సరేనా, దాన్ని మనం ఏమంటాము, కస్తూరితో అతికించడం జరిగి ఉంటుంది. మరి కంకర్ రాళ్ళు అనేవి చాలా వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలై ఉంటాయి. కంకర రాళ్ళు, స్వర్గం కంకర రాళ్ళు కానీ లేదంటే ఆ కట్టడానికి ఉపయోగించే కంకర రాళ్ళు కానీ ఏంటి, వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు, ఇవి కంకర రాళ్ళు. మనం కంకర ఉపయోగిస్తాం అను కదా, మొళ్ళీ కోసం దాని కోసం ఏం కంకర వేస్తాం, స్వర్గం ఏముంటుంది, వజ్ర వైడూర్యాలు. మరి అతికించడానికి ఎంతో కస్తూరి సువాసనతో. మరి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, స్వర్గపు మట్టి ఏదైతే ఉంటుందో అది కుంకుమ పువ్వు ఉంటుంది. స్వర్గపు ఎంత కుంకుమ పువ్వు, ఇంత డబ్బి దినాలు మామూలుగా అది కాసా పెద్ద మార్కెట్లలో వెళ్ళండి మీరు, 15 దినాలు 20 దినాలు అంతే సార్, అంతే డబ్బి నేను కాస్ట్లీ అంటే దానికి రేటు. మరి స్వర్గం యొక్క ఇది ఎలా ఉంటుంది, కుంకుమ పువ్వు ఇలా ఒక కుంకుమ పువ్వులా అయితే ఉండదు. మరి ఈ ఈ కాసింత ఇది కొరాలంటేనే 20-30 దినాలు మనం అంటే 4-5 10 ఉంటాయి అందులో, అంతే ఏముండవు అక్కడ. అది అలాంటి యొక్క కుంకుమ స్వర్గపు మట్టిగా ఉంటుంది అంటే దాన్ని మన పాదక ప్రాంతమై ఉంటుంది, మనం దాన్ని చుట్టుకుంటుంటాం, అసలు ఊహించగలమని ఆలోచించండి. కనుక స్వర్గపు మట్టి అనేది కుంకుమ పువ్వు అయి ఉంటుంది. ప్రవక్తలు ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో వారికి అనుగ్రహాలే అనుగ్రహం. అనుగ్రహం అనేది కుండపోతగా వరాలు అనేవి కుండపోతగా కురుస్తూ ఉంటాయి అయినా చెప్పడం ఇలాంటివి చూసి అనేది ఎరగం అయితే స్వర్గంలో అది జరుగుతుంది. కనుక స్వర్గంలో వెళ్ళిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే,
అందులో అతను శాశ్వతంగా ఉంటారు, అతనికి మరణం రాదు, వారి యొక్క దుస్తులు మైలపడవు, అలాగే వారి యవ్వనం నశించదు. వారి యవ్వనం నశించదు అంటే నిత్య యవ్వనస్తులై ఉంటారు, నిత్య యవ్వనస్తులై ఉంటారు. కనుక స్వర్గం గురించి ముక్తసరి వివరణ అనేది ప్రవక్త ముసలతో ఈ హదీసులో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే స్వర్గంలో ప్రవక్త ముసలి అల్లాహు నిరసన వారు సెలవిచ్చిన ఒక మాటలో ఒక మాట ఏంటంటే, విశ్వాసులు తమ పాదాల క్రింద చెలయేళ్ళు ప్రవహిస్తూ చూస్తారు. పాదాల కింద ఎలా తయారు చేయబడి ఉంటుంది స్వర్గం, వాళ్ళ పాదాల కింద చెలయేళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. కనుక ఖురాన్లో మనం చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటు వబషిరి లదీన ఆమను వఅమిలు సాలిహాతి అన్న లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్, వారికి స్వర్గవనాలు అల్లాహ్ సుబ్హానహు ప్రసాదించాడు. ఆ స్వర్గవనాలు ఎలా ఉంటాయంటే వారి పాదాల కింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అక్కడి యొక్క సెలయేళ్లలో ఒక ప్రత్యేకమైనటువంటి సెలయేరు ఉంది, అదేంటి కౌసర్ సెలయేరు. అదేంటి కౌసర్ చెలవ, కౌసర్ సెలయేరు. ఇది ఎవరి యొక్క ప్రత్యేకమైనది, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఇది ప్రత్యేకమైన ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక స్వర్గంలో ఉన్న ఈ సెలయేర్లు ఏవైతే ఉంటాయో ఇవి అనేక రకాల సెలయర్లు ఉంటాయి, అనేక రకాల సెలయర్లు ఉంటాయి. అందులో కర్పూరపు సెలయేరు కూడా ఉంటుంది, అందులో నీటి సెలయేరు అంటే నీటి సెలయేర్లు కూడా భూమిలో చాలా ఉన్నాయి సార్ అని మనం అనుకోవచ్చు. భూమిలో ఉన్న నీటి సెలయేరు అంటే ఆకు పడితే కలుషితం అయిపోతుంది, ఏదైనా వస్తువు పడితే కలుషితం అవుతుంది, ఇలా స్వచ్ఛతను కోల్పోతుంది. ఇక్కడ అక్కడ నీరు అలా ఉంది, అక్కడ ఎలా ఉంటుంది, చాలా స్వచ్ఛమైన నీటి యొక్క సెలయేర్లు ఉంటాయి, పాల నదులు ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో ఇవన్నీ పేర్కొన్నాడు, సరే పాల నదులు ఉంటాయి, తేనె నదులు ఉంటాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఖురాన్ కూడా దీన్ని పేర్కొంటుంది. కనుక మనిషి తాగాలంటే తాగచ్చు, సరేనా, లేదంటే జలకాలాడాలంటే అల్హమ్దుల్లా అతను జలకాలాడచ్చు. కనుక గమనించాల్సిన విషయం ఇది స్వర్గపు యొక్క సెలయేర్లు. మరి స్వర్గపు సెలయేర్లు ఏవైతే ఉంటాయో ఆ సెలయేర్ల యొక్క ఇరువైపుల అంచుల మీద చూస్తాం కదా, ఏనా ఒడ్డు అంటాం కదా, ఆ సెలయేర్ల అంచుల మీద ఏముంటాయంటే ఏనా మణిమాణిక్యాలతో అలంకరించు, అంటే కంకరాలు ఉంటాయి మామూలుగా, కంకరాలు ఇసుక ఇవన్నీ ఉంటుంది కదా మన దగ్గర, సరేనా. అలా కాకుండా అక్కడ ఏముంటుంది మణిమాణిక్యాలు, లోపల లోపల మొత్తం ఏముంటాయి మణిమాణిక్యాలు, వజ్ర వైడు వైడూర్యాలు అనేవి అక్కడ ఆ సెలయేర్లకు ఉంటుంది. కనుక గమనించాల్సిన అంతటా మహాద్భుతమైన స్థలం ఏది అంటే అది స్వర్గం. అసలు మనం ఊహించలేనా, ఊహించడం అది సాధ్యం కాదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా దీని వాగ్దానం చేశాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరేనా అక్కడ స్వర్గంలో ఉండే ఖైమాలు, ఖైమా అంటే తెలుసు కదా మీకు, ఖైమా గుడారం, చాలా ఆ ఖైమాలు ఏవైతే ఉంటాయో ఆ ఖైమాల గురించి ఒక ఖైమా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక ఖైమాని చేసి ఉంటాడు, అది 30 మైళ్ళ దూరం ఉంది. ఒక ఖైమా ఎంత, మరి ఎంత దూరం చూసుకుంటారు ఇక్కడ కోయిట్లో అంటే ఎంత కోయితి ఎంత దూరం వేస్తాడు, ఒక ఎకరం కూడా రాదు మీకు, అంతే ఎందుకు నిలబడదు మీకు, అర్థం లేదా, మొత్తం దీని మీద నిలబెట్టాలి కదా, సరే అని మనం గమనించవచ్చు. ఇది ఎంత దూరం ఉంటుంది, 30 మైళ్ళ దూరం ఒక ఖైమా ఉంటుంది, అది ఒకే ముత్యంతో చేయబడి ఆలోచించండి. ముత్యం అంటే మనం ఏం చూసాం, చిన్న చిన్న కదా, అవును కదా, ఆల్చిప్పలో మన దొరికే చిన్న చిన్నవి మనం చూసాం, అవును కదా. అయితే ఈ 30 మైళ్ళ అంత దూరం గల ఖైమా అనేది దేంతో తయారు చేయబడి ఉంటుంది సదరా, ఒకే ముత్యంతో, అనేక ముత్యాలు కాదు ఒకే ముత్యంతో. ఊహించగలం ఇహలోక ముత్యాన్ని పరలోక ముత్యంతో మనం పోల్చగలమా, సాధ్యపడదు. కనుక ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన యొక్క మాట. కనుక మనం స్వర్గపు యొక్క సెలయేర్లు అలాగే దాని భవనాల గురించి మనం తెలుసుకున్నాం. మరి వీటిని అంటే ఈ స్వర్గపులో ఉన్న యొక్క ఈ ఇల్లు మనకు కావాలి, భవనం కావాలంటే మనం ఏం చేయాలి అన్న ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట ఏంటంటే, ఎవరైతే అల్లాహ్ కోసం చాలా ఒక మస్జిద్ని నిర్మిస్తాడో అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గంలో అతని కోసం ఒక గృహాన్ని నిర్మిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే,
దివారాత్రుల్లో ఫరజ్ నమాజులు ముందు, ఫరజ్ నమాజుల ముందు తర్వాత, సరే ముందు తర్వాత, సరే ఎవరైతే 12 రకాతులు మరో హదీస్ ప్రకారం 10 రకాతులు సున్నత్లు ఎవరైతే చదువుతారు క్రమం తప్పకుండా అల్లాహ్ కోసం, దానికి బదులు అల్లాహ్ సుబ్హానతో దానికి బదులుగా స్వర్గంలో వారి కోసం గృహాన్ని నిర్మిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం వీలైతే మనం ఏం చేస్తాం, ఒక భూమి ఉందంటే దాన్ని అలా బందరుగా వదిలేస్తాం కాదు కదా, అది చాలా అనేక ఒక ఇల్లు ఉందా అని ఇంకో గెస్ట్ ఉందా ఇలా మనం ఆలోచిస్తాం కదా, ఇక్కడ అరే ఒక ఇల్లు ఉంది ఓకే, ఇంకో గెస్ట్ ఉంటే బాగుంటుంది, హౌస్ ఉంటే బాగుండు, ఇంకా ఫామ్ హౌస్ ఉంటే ఇలా ఆలోచిస్తాం కదా. అలా స్వర్గంలో మనకు ప్రసాదించబడే ఆ స్థలంలో అనేక భవనాలు కావాలంటే ఇవి కొన్ని సాధనాలు మనకు, ఇవన్నీ మనం చేసుకుంటే ఏమవుతాయి, అల్హమ్దులిల్లా మన ఇల్లు అక్కడ భవనాలు అక్కడ పెరుగుతాయి. అదేవిధంగా స్వర్గంలోని చెట్లు మరియు ఫలాలు, స్వర్గంలోని చెట్లు మరియు ఫలాల గురించి చాలా మనం కాసింత తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. కనుక అభిమాన సోదరులారా, ఖురాన్లో పేర్కొన్న చెట్లని మనం తీసుకున్నట్టే అల్లాహ్ సుబ్హానతుల్లా ఖురాన్లో పేర్కొన్న చెట్లు, అక్కడ ద్రాక్షపు చెట్లు ఉంటాయి, అంటే ఇహలోకం ద్రాక్ష దాన్ని పోల్చకండి, అయితే దగ్గర చేయడం జరిగింది. ద్రాక్ష చెట్లు ఉంటాయి, ఖర్జూర చెట్లు ఉంటాయి, సరేనా, అలాగే దానిమ్మ చెట్లు ఉంటాయి, అది అలాగే ఏమంటారు దాన్ని సిద్ర్, సరేనా, రేగి, రేగి చెట్లు ఉన్నాయి, రేగి చెట్లు కూడా అక్కడ ఉంటాయి. ఇలా అనేక రకాల యొక్క చెట్లు స్వర్గంలో అల్హమ్దుల్లా అల్లాహ్ సుబ్హానతుల్లా మనకు, అంటే పేర్కొనబడిన కొన్ని చెట్లను మాత్రం ఇక్కడ నేను ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానతుల్లా ఖురాన్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ చెట్లకు సంబంధించిన ఫలాలు దాసుడికి ఇచ్చినప్పుడు ఈ ఫలం లాంటిది నేను భూమిలో ఉన్నప్పుడు కూడా తిన్నానే అని అంటాడు. అయితే అతనితో ఏమనడం జరుగుతుంది, తిని చూడు, రుచి వేరుగా ఉంటుంది, తిన్న ప్రతిసారి రుచి మారుతుంది, ఒకసారి కాదు అదే ఫలాన్ని మళ్ళీ తిన్నామనుకో రుచి మారిపోతుంది, ఇంకోసారి తిన్నామనుకో మళ్ళీ రుచి మారిపోతుంది, అర్థం లేదా. కనుక ఎందుకు మనిషికి ఒకే రుచి అనేది ఎక్కువ కాలం అనేది నచ్చదు, రొటీన్ అంటే తర్వాత స్వర్గపు యొక్క వరానుగ్రహాలు ఎలా ఉంటాయంటే అవి నిత్యం మారుతూ ఉంటాయి, నిత్యం మారుతూ ఉంటాయి, మనల్ని అలరిస్తూ ఉంటాయి, మనకు మనసైనవిగా అవి ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా గమనించాల్సిన విషయం స్వర్గపు యొక్క చెట్ల గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నేను మేరా ఏ రాత్రి అయితే నాకు చేయబడిందో ఆ రాత్రి నేను ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో కలిశాను. ఎవరితో? ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో కలిశాను. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చెప్పారంటే, మనందరికీ సలాం పంపించారు ఆయన, ఇంత అదృష్టం ఆలోచించారు. ఎవరు సార్? ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం. కనుక ఆయన ఏమన్నారు, యా మహమ్మద్, ఓ మహమ్మద్, నా తరపు నుంచి మీ సముదాయానికి సలాం చెప్పండి. అంటే మొత్తం సముదాయానికి అంత తరపున సలాం వచ్చింది, అదృష్టవంతులం, సరేనా. మరి ఆయన చెప్పిన మాట, అన్నల్ జన్నత అర్దున్ తయ్యిబతు తుర్వ, నిశ్చయంగా స్వర్గం అనేది ఎలాంటి పొడమి అంటే దాని మట్టి చాలా పవిత్రమైనది, దాని యొక్క మట్టి చాలా పవిత్రమైనది, దాయిమతులాత, అక్కడ వరాలు నిత్యం కురుస్తూనే ఉంటాయి, అలాగే పండ్లు నీడ అనేది అక్కడ నిత్యం అనేది ఉంటుంది, మరి దాని యొక్క పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా దగ్గరగా ఉంటాయి, అంటే ఎవరికి ఏ ఫలం కావాలంటే ఆ ఫలం నన్ను కోసుకోమని అతని దగ్గరికి వచ్చేస్తుంది. దానికోసం మనం శ్రమించాల్సిన అవసరం లేదు, అంతగా అల్లాహ్ సుబ్హానహు వతాలా వాటిని తయారు చేసి పెట్టి ఉంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇతర ఉల్లేఖనాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన ఒక మాట ఏంటంటే, స్వర్గపు వృక్షాలు ఉన్నాయి చూడండి, అవి ఏమిటి అంటే, అంటే స్వర్గం అంటే నాకు స్వర్గంలో చాలా వృక్షాలు కావాలి మనం అనుకుంటున్నాం, మరి ఆ వృక్షాన్ని ఎలా మనం పెంచుకోవాలి అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క నోట ద్వారా మనకు అందిన యొక్క మాట ఏమిటంటే, సుబ్హానల్లాహ్, అంటే స్వర్గములో ఒక వృక్షం, అల్హమ్దులిల్లాహ్ అంటే ఒక వృక్షం, లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే ఒక వృక్షం, అల్లాహు అక్బర్ అంటే ఇలా సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. గమనించండి మీరు, సరేనా, మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్న దీన్ని మీరు కంటిన్యూ చేయండి, ఏక సమస్య మీకు ఉండదు, మీ పని మీరు చేసుకుంటూ ఉండొచ్చు, దాంతోపాటు అల్హమ్దులిల్లా ఇవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి, స్వర్గంలో మన యొక్క వృక్షాలు మనం పెరుగుతూ పెంచుకుంటాం. కనుక రేపు మనం స్వర్గంలో వెళ్ళినప్పుడు మనం ఎన్నిసార్లు సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ చెప్పి ఉంటాము,
అన్ని వృక్షాలు అలా స్మరణ మనకి ఇచ్చి ఉంటారు. ఈరోజు మీరు చూస్తారు పల్లెలో దగ్గర వెళ్ళి చూసానంటే నా దగ్గర టీకు మనులు 100 ఉన్నాయి, నా దగ్గర ఈ మనులు 100 ఉన్నాయి, నా దగ్గర మామిడి చెట్లు. అంటే అతను ఏం చెప్తున్నాడు, మాటల పేరు చెప్పుకొని అతను గర్వపడుతున్నాడు. రేపు స్వర్గంలో మనం వెళ్ళినప్పుడు ఇవి కూడా మనకు ఒక గర్వ కారణం అవుతాయన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన ఇతర మరికొన్ని విషయాలు అనేది మనం తెలుసుకున్నాం. అదేమిటంటే స్వర్గంలో వెళ్ళే స్త్రీలు, అంటే పురుషులు ఎలాగైతే స్వర్గానికి వెళతారో స్త్రీలు కూడా స్వర్గానికి వెళతారు, అందులో ఏదో సందేహం లేదు. ఇక్కడ స్త్రీలు అనేది సపరేట్గా ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగింది అంటే స్వర్గపు స్త్రీలు వేరు, స్వర్గానికి వెళ్ళే స్త్రీలు వేరు. స్వర్గపు స్త్రీలు ఎవరు? హూర్. స్వర్గపు స్త్రీలు ఎవరు? హూర్. సరేనా, ఎవరు హూర్ అనేది తెలుసా? బాగా ఆలోచించు, ఒక్క హూర్, స్వర్గపు ఒక్క హూర్ అనేది. సరేనా, ఒక్క స్త్రీ, స్వర్గపు ఒక్క స్త్రీ ఈ లోకానికి గడప వచ్చినట్లయితే మొత్తం లోకం తన సువాసనతో గుబాళిస్తుంది. ఒక్క స్త్రీ దాకాతోనే మొత్తం లోకం గుబాళిస్తే మరి స్వర్గంలో అలాంటిది ఎంతోమంది యొక్క హూర్లని అల్లాహ్ సుబ్హానతుల స్వర్గవాసులకు ప్రసాదించారు. వీరు స్వర్గపు స్త్రీలు, స్వర్గపు సుకన్యలు. సరేనా, స్వర్గపు సుకన్యలు. సరేని, కనుక వారి అందం ఇవన్నీ విషయాన్ని మనం పక్కన పెట్టిన తర్వాత ఒకటి స్వర్గంలో వెళ్ళే స్త్రీలు, స్వర్గంలో వెళ్ళే స్త్రీలు. ఇందులో ముఖ్యంగా కొన్ని విషయాలు అనేవి మన సందేహాలు లాంటివి లేవని ఉంటారు, కనుక ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించుకొని ముందుకెళ్తాం. కానీ పుణ్యస్త్రీలు అందరూ అభ్యంతరం స్వర్గంలో వెళతారు. కానీ ఎలాగైతే పురుషుల కోసం అనేది వారు కోరింది వారికి లభిస్తుందో, స్త్రీల కోసం కూడా వారు కోరింది వారికి లభిస్తుంది, అందులో ఏ విధంగా సందేహం లేదు. సరే, అయితే వారికి అక్కడ ఏం కోరిక కలుగుతుంది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఇక్కడ ఉండి ఈ లోకంలో ఉండి కోరికలు, ఈ ప్రపంచంలో ఉండి మనం అక్కడ స్వర్గాన్ని అంచనా వేయాలంటే అది అయ్యే పని కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక స్త్రీ, సరేనా, ఇక్కడ ఒకరికి భార్యగా ఉంది అంటే అతనికే భార్యగా ఒకవేళ ఆమె మరణించినట్లయితే అతను కూడా స్వర్గానికి చేరుకున్నట్లయితే, అతను కూడా స్వర్గం, స్వర్గములు కూడా అతనికి భార్యగా ఉంటుంది. స్వర్గస్థుడైన భర్తని పొందడం కన్నా భార్యకు ఇంకో ఇంకా ఇదే ఉంటుంది మంచి స్త్రీకి, కనుక గమనించాల్సిన విషయం. సరేనా, ఇది రెండవది ఏంటంటే భర్త ముందు మరణించాడు, భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకునేది, రెండు పెళ్ళి జరిగి మూడు పెళ్ళి జరిగి ఇలా జరగచ్చు. అలా రెండు మూడు పెళ్ళి జరిగిన